ఉన్నారు ఆయనకి పూర్తిగా తెలుసు ఆ మాజీ ఎమ్మెల్యే సొంత గృహం ఇక్కడనే అది ఆ కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి ఆయన ఆయన తమ్ముడు ఇద్దరు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి ఈ యొక్క వాట్లో 96వ వాట్లో ఇలా గోవింద్ బ్రదర్ పోటీ చేస్తా ఉన్నాడు వీళ్ళిద్దరి గురించి మనం గాని సమావేశం ముగిస్తే అది అసంపూర్తిగా ఉంటది నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు ఈ యొక్క పీలా గోవింద్ పీలా సీను రామవరంలో భీమిలి కాన్స్టిట్యూన్సీ రామవరంలో మొత్తం 150 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు ఈ యొక్క 150 ఎకరాల భూమి ఎంతో విలువ ఎంతో తెలుసా మీకు 150 ఎకరాలు ఒక్కొక్క ఎకరా కనీసం 6 కోట్లు ఉంటుంది అంటే 900 కోట్ల రూపాయలు పొంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క పీలా గోవింద్ పీలా సీను ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి అంటే మీ ఆస్తి వాళ్ళిద్దరూ దోచుకున్నారు దాంట్లో 50 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది దాన్ని రాత్రికి రాత్రే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది మరో 100 ఎకరాల్లో ఆక్రమించుకున్న భూమిలో స్టే తెచ్చుకున్నాడు కోర్టుకి వెళ్ళి త్వరలో కోర్టు స్టే వెకేటవగానే ఆ భూమిని కూడా ప్రభుత్వం కైవసం తిరిగి తీసుకుంటుంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా అది పేద ప్రజల ప్రయోజనాలకి ఆ భూమిని వాడతామని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటామని ధనవంతులందరూ కూడా వాళ్ళకి ఆకలి ఉండదు మామూలుగా అన్నం తినేదానికి ఆకలి ఉండదు ఎందుకని అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ వేరేగా ఉంటాయి కాబట్టి కానీ వాళ్ళకి ఇంకొక ఆకలి ఉంటుంది ఆకలి ఏంది అని అంటే భూకబ్జ ఎంత భూమిని కాజేసినా కూడా వాళ్ళకి ఆకలి తీరదు అటువంటి గోవకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు పీలా గోవింద్ పీలా సీను ఇక పెందుర్తి గెడ్డలో వాగుల్లో కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ ఇదే ఇక్కడ ఈ ఆయన ఇల్లు మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను పెందుర్తి కాదు నాకు తెలియదు నేను చూడలే కానీ రికార్డుల్లో అయితే మాత్రం నేను చూశాను ఈయన ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ఒక ప్రభుత్వ భూమిని తన ప్రభుత్వ భూమిని ఒక 3500 గజాలు అంటే ఇంచుమించుగా 4900 గజాలు అంటే ఒక ఎకరా ఇది ఎకరా కన్నా తక్కువ 30 ఎకరా అనుకోండి దానికి కాంపౌండ్ వాల్ కట్టేసి దాన్ని ఆక్రమించుకున్నాడు దాని విలువ నేను చెప్పాల్సిన అక్కర్లా మీకు ఈ మీకే తెలిసి ఉంటుంది సెంటర్లో ఎంత వాల్యూ ఉంటుందని దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వెళ్తే రాత్రికి రాత్రే కోర్టులో స్టే తెచ్చుకొని తెల్లారేటప్పటికే స్టే తీసుకొని చూపిస్తాడు మీరు పట్టడానికి లేదు ప్రభుత్వ భూమి అయినా కూడా నేను కోర్టులో స్టే తెచ్చుకున్నాను అని అన్నట్టు అంటే రాజకీయ నాయకులు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళు పలుకుబడి ఉండేటటువంటి వాళ్ళు ప్రభుత్వ భూముల్ని దోచేయొచ్చానని నేను అడుగుతా ఉన్నా ఏం మాట్లాడరే దోచుకోవచ్చా మీలో స్పందన రావాలి మీ భూమి మీ ఆస్తిని కాపాడే దానికోసం నేను ఇక సబ్బవరం మండలం డిఎంఎస్పురం సుమారు ఇక్కడ 200 ఎకరాల్ని కబ్జా చేశాడు దీనిలో కూడా కోర్టు స్టే ఉంది వెయిట్ చేస్తా ఉన్నాం కోర్టు స్టే ఎప్పుడు వెకేట్ చేస్తున్నా ఈ యొక్క 200 ఎకరాలు తిరిగి మనం ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ స్టే వెకేట్ కాగానే ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే స్థలాలు లేవో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖపట్నంలో 180,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా 30
ఇంచుగా 32 లక్షల ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనం ఇల్లు కట్టించడం జరుగుతా ఉంది ఇటువంటి ధనవంతుల దగ్గర ఈ భూమిని వెనక్కి తీసుకొని